ఈశ్వరుడంటే నియంత ఈశ్వరుడంటే ప్రభువు ఈశ్వరుడంటే డిక్టేటర్ వాళ్ళకి కాదని ఈ లోకంలో మనం ఏమి చేయలేము ఈశ్వర సంకల్పానికి భిన్నంగా మనం ఏమీ చేయలేము ఏమీ సాధించలేము అంతా ఈశ్వరుడే మీ లాభంలో ఈశ్వరుడున్నాడు మీ నష్టంలో ఈశ్వరుడున్నాడు మీ గౌరవంలో ఈశ్వరుడున్నాడు మీ అగౌరవంలో ఈశ్వరుడున్నాడు ఈశ్వరుడు లేకుండా ఏది లేదు మీ జీవితంలో ఏది జరుగుతున్నా ఈశ్వరుడికి తెలియకుండా అది జరగటం లేదు ఒకవేళ మీకు ఏదైనా పావర్టీ వచ్చిందనుకోండి ఈశ్వరుడికి మీ మీద ఇష్టం లేదనుకోకండి ఆ పావర్టీ ద్వారా మీరు నేర్చుకోవలసిన పాఠాలు ఉన్నాయి ఆ పాఠాలు నేర్పి కానీ మిమ్మల్ని పావర్టీలోంచి విడుదల చేయదు వాడు ఈశ్వరుడు దారిద్ర్యం కూడా మనిషి కొన్ని పాఠాలు నేర్పుతున్నాయి పావర్టీ కూడా కొన్ని పాఠాలు నేర్పే పక్కన తప్పుకుంటున్నది మీ జీవితంలో ఏదైనా సంఘటన జరిగిందనుకోండి ఏంటి ఈశ్వరుడు ఇలా చేశాడని మీరు అనుకుంటారు ఆ ఈశ్వరుడికి తెలియకుండా సంఘటన జరగదు అంటే ఆ సంఘటన ద్వారా మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి మీ దేహ ప్రారంభంలో ఆ పాఠాలు నేర్పే ఆ పాఠాలు నేర్పే వరకు ఈశ్వర సంకల్పం మీరు తరుముకుంటూనే వస్తుంది వాడు ఈశ్వరుడు